అసెంబ్లీ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య మాటల యుద్ధం జరగడం కామన్. ప్రజా సమస్యలపై చర్చిస్తూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటారు. ఈ క్రమంలో కొందరు తమ కోపాన్ని లేదా సంతోషాన్ని ఆపుకోలేక వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు. ప్రతిపక్షాలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదన్నారు. వారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే తాము తొడగొడతామని సిద్ధంగా ఉన్నామని చెప్తూ తొడగొట్టి చూపించారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ని రంగాల్లో కూడా వ్యవసాయం, అన్ని రంగాల్లో కూడా అనుబంధ పరిశ్రమలు, అన్ని రంగాల్లో కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష ప్రభుత్వానికి సహకరించండి. కానీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అన్ని ప్రాంతాలు